ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో జనజీవనం స్తంభించిపోయింది. చెక్ డ్యాంలు నిండి జలకలను సంతరించుకున్నాయి. పలు ప్రాంతాల్లో బాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల రోడ్లపై నీరు నిలవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి నెలకొని ఉంది. గత 4-5 రోజుల నుంచి కూడా ఏదైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి చెరువులు వాగులు వంకలను కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి ఉంది. మనం చూస్తున్న విజువల్స్ లో మహబూబ్ నగర్ జిల్లా కేంద్ర సమీపంలో ఉన్నటువంటి భగీరథ కాలనీ వద్ద మనం ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి చెరువు పూర్తిగా కూడా నిండిపోవడంతో అలుగుపారుతున్న పరిస్థితి ఉంది. దీంతో జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ ఒక్కరు కూడా బయటకు రావడానికి ముందుకు రాలేని పరిస్థితి నెలకొని ఉంది. ఇదే విధంగా జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి మట్టాన్ని చేరువలో ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అది అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు. మరోవైపు ఎగువనున్నటువంటి నారాయణపేట జిల్లాలో మక్తల్ కాన్స్టిట్యూన్సీతో పాటు నారాయణపేట జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలివెళ్ళాలని చెప్పి కూడా అధికారులు తెలియజేస్తున్నారు. ప్రధానంగా జూరాల ప్రాజెక్టు 9.65 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు ప్రస్తుతం 9 టీఎంసీలకు చేరుకోవడంతో మరికొన్ని రోజుల్లో జూరాల ప్రాజెక్టు నుంచి కూడా దిగువనున్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు నీటిని విడుదల చేసే అవకాశాలు నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమైన పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. ప్రధానంగా అల్లపూర్ కాన్స్టిట్యూన్సీలోని ఎక్కువగా ముంపు గ్రామాల నేపథ్యంలో ఇప్పటికే జిల్లా కలెక్టర్లు జిల్లా అధికారులందరూ అప్రమత్తమై పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడానికి సిద్ధమైన పరిస్థితి ఉంది. మనం చూస్తున్న విజువల్స్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులన్నీ కూడా సేమ్ ఇదే విధంగా అలుగుపారుతున్న పరిస్థితి ఉంది. నాగర్ కర్నూలు జిల్లాలో దుందుబి నది ఎక్కువగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అక్కడటువంటి పూర్తిగా చెక్ డ్యాంలను నిండిపోయిన పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి గ్రామాలకు పూర్తిగా కూడా ఆటంకాలు ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఒకవైపు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరోవైపు మహబూబ్నగర్ జిల్లాతో పాటు మహబూబ్నగర్ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్నటువంటి చెరువులు కూడా పూర్తిగా నిండిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అప్రమత్తమయ్యారు. పట్టణంలో ఉన్నటువంటి ప్రధానంగా బీకేరెడ్డి కాలనీతో పాటు మరియు ఏదైతే భగీరథ కాలనీలో ఉన్నటువంటి ముంపు గ్రామాలన్నీ కూడా అధికారులు పర్యటిస్తూ వాళ్ళందరూ కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడైతే పాత ఇండ్లు ఉన్నాయో ఆ ఇండ్లలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా నారాయణపేట జిల్లాలో దామర్గిద్ర మండలంలో గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు 7 సెంటీమీటర్లు దాటిపోతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అప్రమత్తమై ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. మరి ఒక 2 రోజుల్లో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ విధంగా వర్షాలు భారీ స్థాయిలో కురుస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి 5 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో పాటు జిల్లా అధికారులు కూడా అప్రమత్తమైన పరిస్థితి ఉందో జిల్లా ఎస్పీలు ఇప్పటికే ఏదైతే చెక్పోస్టుల వద్ద కూడా పూర్తిస్థాయిలో కూడా నిఘా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ అధికారులను అప్రమత్తం చేస్తున్న నేపథ్యంలోనే ప్రజలు ఎవరు కూడా అవసరమైతే తప్ప బయటకు రావద్దని చెప్పి వాళ్ళంతా తెలియజేస్తున్నారు. అయితే మనం నిన్న గమనించవచ్చు ఏదైతే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కేంద్రం నుంచి కూడా ఏదైతే మన్నెకొండ వద్ద ఉన్నటువంటి ఆర్యుబి వద్ద కూడా ఒక బస్సు నీటిలో కొట్టుకుపోయే పరిస్థితి ఇక్కడ ఉంది. భాష్యం సంబంధించినటువంటి ఒక స్కూల్ బస్సు యథావిధిగా రోజు మాదిరిగా పిల్లలు స్కూల్ నుంచి ఆ స్కూల్కి తీసుకెళ్లడానికి చెప్పి వస్తున్న నేపథ్యంలో మన్నెకొండ మరియు ఏదైతే రామచంద్రపురం వద్ద ఉన్నటువంటి ఆర్యుబిలో కూడా అదంతా కొట్టుకుపోయే పరిస్థితి నెలకొని ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు అది గమనించి అక్కడ ఉన్నటువంటి 30 మంది విద్యార్థులను కాపాడి వాళ్ళంతా సురక్షితంగా తరలించిన నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా ఇటువంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ప్రధానంగా వరిని ఎక్కువగా సాగు చేసినటువంటి ఈ జిల్లాలో ప్రస్తుతం నెలకొన్నటువంటి వర్షాభావ పరిస్థితుల్లో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే కూడా రైతులు కూడా అవసరమైతే తప్ప బయటకు రావద్దంటున్నారు. మరోవైపు ఏదైతే నారాయణపేట జిల్లాలో ఉన్నటువంటి భూత్పూర్ రిజర్వాయర్ వద్ద కూడా గ్రావిటీ కెనాలు గండి పడదంటూ అక్కడ ఉన్నటువంటి మక్తల్ ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి గ్రావిటీ కెనాలను పూడ్చేందుకు సిద్ధమైన పరిస్థితి ఉంది. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి సంగమండ రిజర్వాయర్తో పాటు కోయిల్ సాగర్ రిజర్వాయర్కు పూర్తిగా కూడా నీటికి చేరుకోవడానికి నీటిని విడుదల చేయడానికి అధికారులు సిద్ధమైన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే జూరాల ప్రాజెక్టు వద్ద కూడా నీరు పూర్తిగా కూడా నిండిపోవడంతో కింద ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు నీటిని విడుదల చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా మరొక 2 రోజుల పాటు ఈ యొక్క వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎగువనున్నటువంటి ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉన్నాయి. ప్రధానంగా పాత ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ ఇంటి నుంచి కూడా వాళ్ళంతా కూడా ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళాలని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యల భాగంగా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశాలు జారీ చేసినట్లు కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది. ఇదే రెండు తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్, ప్రైమ్ 9, మహబూబ్నగర్ నుండి.